ఏదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది ఉద్యోగ శ్రేణి చాటింది మన ప్రేతమ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రేతమ నాయకులు జీవనన్న గారు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు మరి బండ శంకర్ గారు దుర్గయ్య గారు దేవేంద్ర రెడ్డి గారు మరి పార్టీ శ్రేణులందరికీ కూడా కార్యకర్తలందరికీ పాత్రికేయులకు నమస్కారం తెలియజేస్తూ ప్రతి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సోనియా గాంధీని మర్చిపోవద్దు 60 సంవత్సరాలు మనం ఉద్యమం చేసిన తెలంగాణ కొరకు మరి ఆమె ఇక్కడ జరుగుతున్న బలిదానాలను చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆమె మనకు ప్రసాదించింది కాబట్టి ఆమెను మనం ఎవరు కూడా మరవకుండా ఎప్పుడు కూడా ఆమె జయంతి ఉత్సవాలు ఇలా ఘనంగా జరుపుకోవాలి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేయండి. ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇందిరాబాద్లో చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే సోనియా గాంధీ గారు మన తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పే ఒక ఉద్దేశంతో 1200 మంది మరణాలు చూడలేక విద్యార్థుల మరణాలు చూడలేక అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పి తెలంగాణ ఇస్తే ఇదో తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ తెలంగాణ ఇవ్వడానికి మెయిన్ కారణం సోనియా గాంధీ గారే కాబట్టి ఆమెకు ఈ సభాముఖంగా అంత కృతజ్ఞతలు తెలియజేస్తాను. సోనియా గాంధీ 75వ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒప్పించడానికి ఆమె చేసిన కృషి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు యాది మర్చిపోవద్దు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన భారత ప్రజల ఆశా జ్యోతి భారత ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు 75వ జయంతి సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ నా ఇష్ట దైవాన్ని కోరుకుంటున్నాను. ఆమె నిండు 100 ఏళ్ళు జీవించాలని ఈ దేశానికి
ప్రధానమంత్రి కాకపోయినా ఈ దేశ పౌరురాలిగా ఈ దేశానికి నిలయని సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక కార్యకర్త కోరుకుంటున్నా సేవ సోదరులారా దాదాపు 60 సంవత్సరాల ఆకాంక్ష మరో స్వతంత్ర పోరాటం 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినటువంటి గొప్ప నాయకురాలు మహనీయ నాయకురాలు మరి సోనియా గాంధీ గారిని చెప్పక తప్పదు మరి పన్నె మన తొలిదేశ గాని మలిదేశ గాని ఎంతో మంది విద్యార్థులు చనిపోతే ఒక కన్న తల్లిగా చలించిపోయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నష్టమైనప్పటికీ కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేసినటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి సోమనే సోనియా గాంధీ గారిని చెప్పక తప్పదు అంత పెద్ద ఆకాంక్షతో ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అమ్మా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా మరి వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో అటు తెలంగాణలో అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపట మన ప్రియతమ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దర జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంద్రా భవన్లో మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో పట ఒక రాష్ట్రం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోతున్నా కూడా లెక్క చేయకుండా మన తెలంగాణ యొక్క నిరుద్యోగ యువకుల యొక్క పోరాటం కానీ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం ఇచ్చినటువంటి యువకుల ఆత్మ యొక్క వారు చేసినటువంటి పోరాటం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ముక్త కంఠంతో సోనియా గాంధీ గారికి అమ్మా తెలంగాణ ఇస్తే మా ప్రాంతానికి సంబంధించిన నీళ్లు మాకు వస్తాయి మా ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు మాకు వస్తాయి మా రాష్ట్రం మా పరిపాలన మేము చేసుకుంటాం మా ప్రాంతం వాళ్ళనే ఒక ఆకాంక్షతోని మరి ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయినా కూడా మరి లెక్క చేయకుండా తెలంగాణ యొక్క నిరుద్యోగుల పోరాటము కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాటంతోని తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సందర్భంలో బట గత 7 సంవత్సరాల నుంచి మన ఉద్యమ పార్టీ చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ గారు కేసీఆర్ గారు గారి ఈరోజు వారు ఇచ్చిన మాట ఏది అమలు చేయకుండా అప్పుల తెలంగాణగా మరి తీసుకొచ్చినటువంటి ఘనత ఇయ్యాల టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ దక్కుతారనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రాన్ని ఇచ్చే విషయంలో పట మన భారతదేశంలో ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కానీ రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు కానీ సోనియా గాంధీ గారు చొరవ తీసుకొని నథింగ్ డూయింగ్ నేను తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజానికానికి నేను మాట ఇచ్చిన ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీర్తా అని చెప్పి ఆ రోజు రాజ్యసభలో ఇబ్బంది అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మెప్పించి ఒప్పించి ఆ రోజు యూపీఏలో భాగస్వామి అయినటువంటి అన్ని పార్టీలు మెప్పించి ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీర్తామని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు మరొకసారి వారి జన్మదిన సందర్భంగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దల సమక్షంలో పట పెద్దల జీవన్ రెడ్డి గారి సమక్షంలో పట వారికి మరొకసారి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి గారు అయినటువంటి సోదరుడు బండ శంకర్ గారు పిసిసి సభ్యులైనటువంటి మిత్రులు నాగభూషణం గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు గుండమ్మతు గారు అట్లాగే జగిత్యాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బాపిరెడ్డి గారు ఇతర యువజన కాంగ్రెస్ మిత్రులు జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి సోదరుడు దుర్గన్న గారు జగిత్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందన్న గారు ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు
సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వాస్తవంగా సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రాంతంతో విడిదీయరాని అనుబంధం కలిగి ఉందని చెప్పి చెప్పక తప్పదంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పని ఊహించి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కేవలం 17 పార్లమెంట్ స్థానాలు కలిగి ఉన్నటువంటి ఒక ప్రాంతం తెలంగాణ అవుతే 25 పార్లమెంట్ స్థానాలు కలిగి ఉన్నటువంటి సీమాంధ్ర లో కాంగ్రెస్ మరి రాజకీయంగా ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి ఇక్కడ యువకులు ఏదైతుందో విద్యార్థులు నిరుద్యోగ యువత మరి ఏ ఆత్మ త్యాగాలు బలిదానాలతోని మరి రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమిస్తున్నారో ఆ ఆత్మ త్యాగాలు బలిదానాలకు ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక ఆ మహా తల్లి సోనియా గాంధీ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మనకు మార్గదర్శకత్వం వహించాలని పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఈనాడు కూడా కేవలం రాజకీయమే చెప్పనేటువంటి ఒక ఆలోచనతోన కాకుండా ఈ దేశ సౌభాగ్యం సంక్షేమం జాతి ఐక్యత అనేటువంటి ఒక భావనతోని మరి ముందుకు పోయినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రానికి పూర్వం ఎందరో మహానుభావుల ప్రాణాల త్యాగాలతో మరి భారతదేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేస్తే మనం సాధించుకున్న దేశాన్ని సమగ్ర భారతదేశంగా మరి యావత్ భారత జాతిని ఐక్యంగా నిలపడంలో భాగంగా ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ మరి స్వర్గీయ ఇంద్రాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మనకు వారి ఆశయాలు ఏదైతుందో మన మార్గదర్శకం అని చెప్పి చెప్పక తప్పదండి వీళ్ళ పాలన ఎవరనేది కాదు కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఒక్కసారి గతాన్ని మననం చేసుకుంటే ఇవాళ ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా దళితులు బలహీన వర్గాలకు ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా ఇవాళ దున్నే వాడితే భూమి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో వ్యవసాయకంగా భూమిపై ఆధారపడ్డటువంటి ఒక నిరుపేద వర్గాలకు భూమిపై హక్కు కలిగించాలని చెప్పని వీళ్ళ ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతటిని కూడా నిరుపేద వర్గాలకు దళితులు బలహీన వర్గాలకు మరి హక్కు కల్పించడంతో పాటు భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టి భూ కమతానికి పరిమితి వినియోగించడంతో ఇవాళ భూస్వామ్య వర్గాలను ఏదైతుందో ఒక విధంగా పెట్టుబడిదారులకు కళ్ళెం వేయడం జరిగిందని చెప్పి చెప్పక తప్పదు నిరుద్యోగ యువత నిరుపేద వర్గాలకు ఏదైతే స్వయం ఉపాధి పథకాలు వాళ్ళ జీవనాధారం కల్పించడానికి బ్యాంకులను నిరుపేద వర్గాల ముంగిట తీసుకురావడానికి అన్నాడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థను వాళ్ళ జాతీయం చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీది అంటుంది మరి నిజంగానే మరి ఆనాడు బ్యాంకుల జాతీయకరణ చేసి ఉండి ఉండకపోయినట్టయితే మన బ్యాంకుల నుండి ఇలా రుణ సౌకర్యం పొందటానికి మనకు హక్కు ఉండకపోతుంది యాజ్ ఆఫ్ రైట్ వీఆర్ ఏబుల్ టు గెట్ ఏ లోన్ ఆర్ సబ్సిడీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ త్రూ బ్యాంకింగ్ ఏజెన్సీ అని చెప్పండి అన్నట్టు ఆలోచన విధానం ఒక్కసారి మనం నెమరు వేసుకోవాలని చెప్పండి నేను రాజభరణాల రద్దు ఇల్లు లేని ప్రతి నిరుపేద దళితులకు ఏదైతుందో ఉండడానికి ఇంత గూడు కల్పించాలి నీడ కల్పించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామ గ్రామాన భూ సేకరణతో పాటుగా ఇంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్ప తప్పదు మనం ఏ గ్రామం అనుకోండి అంటున్నాయి తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో మనం ఏ గ్రామం పర్యటించినా ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదని చెప్పంటున్నాం
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని దయచేసి మరి ఒకసారి మనం మనం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి అని చెప్పంటుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పంటే నిరుపేదలకు ఆత్మస్థైర్యం నింపింది దళితులకు బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యం నింపింది ఉండడానికి నీడు బూడ చూపెట్టింది అని చెప్పంటుంది ఇవలా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏది ఇస్తుందో ఈ దేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉంటే మాత్రమే దానికి మరి ముందుకు తీసుకుపోగలుగుతారనేటువంటి ఆలోచన విధానంతోనే ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అంతవరకు 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక ఓటు హక్కును 18 సంవత్సరాలకి కుదింపు చేసి ఈ దేశ భవిష్యత్తును యువకుల చేతిలో పెట్టినటువంటి ఒక ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీలో పెరుగుతుంది మరి కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు ఆర్థికంగా స్థానిక సంస్థలను గ్రామీణ ప్రాంతాన్ని బలోపేతం చేయగలిగినట్టు మాత్రమే గ్రామాల అభివృద్ధి బాటలో పయనిస్తారనేటువంటి ఒక ఆలోచన సంకల్పంతోని ఇలా రాజ్యాంగానికి 13-14వ సవరణతో 13-14వ సవరణతో ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి ఢిల్లీ నుండి గ్రామానికి ఢిల్లీ నుండి నగరానికి ఢిల్లీలు సమకూర్చే విధంగా వేరే కార్యక్రమం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు ఏదైతుందో రిజర్వేషన్ 33% మహిళలకు రిజర్వేషన్ 33% చట్టంలో పొందుపరచడం జరిగింది అంటున్నా చట్టంలో పొందుపరచడం జరిగింది అని చెప్పండి నేను మన రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితో ఏదైతున్నదో చట్టంలో 13-14 రాజ్యాంగ సవరణ పొందుపరిచిందని చెప్పండి ఇలా గ్రామీణ ప్రాంతంలో మన ఏదైనా అభివృద్ధి చేపట్టబడడం దొరుకుతుందని చెప్పారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో మాత్రమే చెప్పక తప్పదని చెప్పండి రే స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశ అభ్యున్నత కొరకు ప్రాణాలు అర్పించడం జరిగిందో వారి ఆశయాలు ఆలోచనకు అమలుకు కార్యరూపం ఇచ్చే విధంగా సోనియా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వాస్తవంగా ఏ విధమైనటువంటి ఒక రాజకీయ ఆకాంక్ష లేకుండా ఏ విధమైన రాజకీయ ఆకాంక్ష లేకుండా ఈ దేశ సమగ్రతకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని ఐక్యంగా నిలబెట్టగలుగుతుంది అనేటువంటి ఒక భావనతోని మీరు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో వాస్తవంగా ప్రధాని కాగలిగేటువంటి ఒక అవకాశం లభించినా కానీ నాకు పదవి కాదు ముఖ్యం ఈ దేశ భవిష్యత్తుకు ఒక చుక్కానిగా నేను మార్గదర్శనం వహిస్తే చాలు అనేటువంటి ఒక ఆలోచనతోని యూపీఏ చైర్పర్సన్గా గ్రామీణ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఒక ప్రతి నిరుపేద వర్గాల ఉపాధికి బాట వేసింది సోనియా గాంధీ గారు అని చెప్పారు మన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ ఇక్కడ గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి అభివృద్ధికి నిధులు మరి అలా సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన ఉంటుంది మీరు వైకుంఠ ధామని చెప్పండి గ్రామ పంచాయతీల నిర్మాణం చెప్పండి మీరు ఏ కార్యక్రమం చెప్పండి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఒక ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక వీళ్ళ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మాత్రమే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఒక నిధులు లేవు అని అంటే అతిశయోక్తి కాదని చెప్పండి ఇటు ఒకవైపు ఏదైతుందో నిరుపేద వర్గాలకు ఉపాధి కల్పిస్తుంది ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ కరోనా కోవిడ్ సందర్భంగా వీళ్ళ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నటువంటి విద్యార్థికులు వారి ఉద్యోగం పట్ల ఏదైతుందో రక్షణ లేని పరిస్థితులలో వారు వేతనం పొందలేని పరిస్థితులలో ఇలా గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్లో పేరు నమోదు చేసుకొని జాబ్ కార్డు పొంది వారు ఉపాధి పొందినటువంటి ఉదంతాలు మనం గమనిస్తామని చెప్పారు మరి వైకుంఠ ధామ్యమే కానీ డంపింగ్ యార్డే కానీ మీరు ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పంటున్నా సోనియా గాంధీ గారు ఇలా రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఉపాధి హక్కు కలిగించింది ఈ దేశంలో ఏదైతుందో ఉపాధి పొందలేక ఎవరు కూడా ఆకలి చావులు చావకూడదు
ఉపాధి హక్కు కల్పించడంతో పాటుగా ఆహార భద్రత ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో నిరుపేద వర్గాలకు ఏదైతుందో నిత్యావసర వస్తువులన్నీ కూడా రాయితీతో మరి కల్పింపబడుతున్నామని చెప్పారంటే అది సోనియా గాంధీ గారి దూరదృష్టితోని ఇవల ఆహార భద్రత చట్టాన్ని రూపొందించడంతో ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మన నిత్యావసర వస్తువులు ఏదైతుందో రాయితీతో పొందుతున్నామని చెప్పండి ఇవల కేంద్ర ప్రభుత్వం నిరుపేద వర్గాలకు కల్పించేటటువంటి ఒక పట్టెడ అన్నం పెట్టేటువంటి ఒక బియ్యం 3 రూపాయలు కిలో కల్పించే విధంగా చెప్పండి సరిగా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంకో 2 రూపాయలు జోడించి రూపాయి కిలో బియ్యం ఇస్తుండొచ్చు గాక కానీ వాస్తవంగా ఏదైతుందో దానిపై 20 రూపాయల రాయితీ కల్పించేది కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా చెప్పంటున్నా ఇలా కేవలం నిత్యావసర వస్తువులనే బియ్యమే కాదు మనం వినియోగించేటటువంటి ఒక 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దమ్మ అని చెప్పంటున్నా ఇలా పప్పు ఉప్పు మిర్చి పామాయిల్ కిరోసిన్ చక్కెర అన్నీ మాయమైపోయినాయి ఏం చెప్పండి అన్నీ మాయమైపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం దూరదృష్టి నిరుపేద వర్గాలకు ఏ విధంగా అండగా నిలుస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా చెప్పంటారు ఇలా పారదర్శకకు ప్రతీకగా పారదర్శక ప్రతీకగా ఏదైతుందో ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిందా అటువంటి ఒక సమాచార హక్కు చట్టాన్ని వల్ల మరొక జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే గాని రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వమే గాని తొక్కి పెట్టేస్తున్నట్టు ఆలోచన విధానంలో దయచేసి గమనించండి మార్పు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చూడండి ప్రస్తుత పాలకుల విధానం చూడండి ఇలా సోనియా గాంధీ గారు జన్మతః విదేశ వనిత అయినప్పటికీ భారతదేశపు మెట్టి నుండి కూడలుగా ఇలా భారతదేశ హిందూ విలువలను ఏదైతుందో హిందూ సాంప్రదాయ విలువలను ఏదైతుందో ఆమె ఆకట్టుకొని ఒక హిందూ సాంప్రదాయ ఆడబిడ్డగా హిందూ సాంప్రదాయ మహిళగా ఏదైతుందో ఇలా మనకు మార్గదర్శకంగా నిలవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ ధన్యులమే చెప్పంటారు కాంగ్రెస్ పార్టీ మనం ధన్యులం అని చెప్పంటారు ఆ పార్టీలో కొనసాగుతుందని చెప్పండి రాష్ట్ర రైతాంగం ఏదైతుందో నేను గమనించిన మనం భారత్ బంద్ మనం పండించిన పంటకు ఏదైతుందో కనీస మద్దతు ధర లభించక రైతు రోడెక్కుతుందని చెప్పండి ఆనాడు ఇలా రైతు పండించిన పంటకు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఆ మద్దతు ధర కల్పనకి ఏదైతుందో ప్రభుత్వం బాధ్యులుగా మీ వ్యవసాయ మార్కెట్లో ధర లభించన్నాడు కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ధాన్యాన్ని సేకరింప చేసి రైతుకు అండగా నిలిచినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పంటారు రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్పు రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్పు అని చెప్పంటాను నేను మనం వినియోగించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తులకు రసాయన ఎరువులే గాని ఏదే గాని ప్రతిదీ కూడా ఏదిస్తుందో రైతీతో ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందే తొట్టిదారిన రైతుపై భారం పడే విధంగా 50 కిలోలు ఉండే మందు బస్తాను 45 కిలోలు చేసిందే మీరు ధర పెంపే కాదు మనం కనబడుకుంటే ఏదిస్తుందో ఆనాడు 50 కిలోల ఎరువు బస్తాకి ఏదైతుందో మనం ఏ ధర చెల్లించినమో ఆ ధర పెంచడంతో పాటుగా ఆ ఎరువు బస్తాను 50 కిలోలకు వెళ్ళి 45 కిలోలు తగ్గించినా అని చెప్పారు ఇలా వ్యవసాయ రంగంలో కానీ రవాణా రంగంలో కానీ ప్రధానంగా వినియోగించే డీజిల్ ఆనాడు ఏదైతుందో క్రూడ్ ఆయిల్ ధర రెట్టింపు ఉన్ననాడు 50 రూపాయలు 60 రూపాయలు డీజిల్ ఉంటే ఇవాళ 80 రూపాయలు డీజిల్ అయింది 80 రూపాయలు డీజిల్ అయిందని చెప్పారు 20-25% వ్యత్యాసం అని చెప్పండి అంటే రైతాంగంపై ఏదైతుందో ఇది అధికంగా ఎంత భారం మోపుతుందో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పంటున్నాను అలా నిరుపేద వర్గాలకు ఆత్మస్థైర్యం నింపే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కార్యక్రమం రూపొందితే ఇవాళ మీరు నిరుపేద వర్గాలు రోడ్డు కీడ్చే విధంగా ఏదైతుందో ఇవాళ బ్యాంకుల్లో 15 లక్షల ఖాతా దేవుడి పక్కన పెట్టండి అది నువ్వు ఇత్తి ఇచ్చినావు లేకుండా లేదు కానీ పెద్ద నోట్ల రద్దుతో ఏదైతుందో ఉన్నవాడి ఉంచే ఎట్లా నిరుపేద వర్గాల పొట్ట అయితే కొట్టినావు కదా నే నిరుపేద వర్గాల పొట్ట కొట్టినావు కదా అని చెప్పంటున్నా
పెద్ద నోట రద్దుతో దయచేసి ఒక్కొక్క కార్యక్రమం చూస్తే ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం చెప్పంటా ఆనాడు ఏదైతే ఉందో వ్యాపార రంగాని పెద్దపీట వేసే విధంగా అప్పుల ఊబిలో ఉన్నటువంటి రైతాంగాన్ని రుణం విముక్తిని చేసే విధంగా జాతీయ స్థాయిలో 60,000 కోట్ల రుణమాఫీ కల్పిస్తే రైతాంగానికి ఇవ్వలేదే ఉందో రైతాంగానికి ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేకపోవడమే కాదు ఇవల కార్పొరేట్ సెక్టార్ లో బడా పెట్టుబడిదారులు వాణిజ్య వర్గాలకు ఏది ఇస్తుందో 60,000 కోట్ల రుణమాఫీ చేసిదే చెప్పండి అన్న మనం చేసింది ఎవరికి రైతాంగానికి 60 ఇవాల చేసింది ఏంటి పారిశ్రామిక వ్యక్తులు పారిశ్రామిక వ్యక్తులను గమనించండి చెప్పండి అన్న కోట్లాది మంది రైతులకు ఆత్మసరేనుకుతే ఇవల నలుగురికి 10 మందికి ఏది ఇస్తుందో పెట్టుబడిదారుల కొమ్ము కాసే విధంగా ప్రభుత్వ ఆలోచన విధానం చెప్పండి ఏది ఏమైనా ఈ దేశానికి మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ పార్టీ బలోపేతం ఈ దేశ ఐక్యతకు చిహ్నం అని చెప్పండి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్ననాడే మన భారతదేశం సమగ్రంగా ఇవన ఒక లౌకిక వాదానికి కట్టుబడి ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా ఈ దేశంలో సమాన భాగస్వాములుగా హక్కు కల్పించే విధంగా ఆలోచన చేసేయగలిగిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి మరి అటువంటి పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి ఒక సోనియా గాంధీ గారి 75వ జన్మదినోత్సవం ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మనకు మార్గదర్శకం వహించాలి ఆమె మార్గదర్శకంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపబడేది ఉందో ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ మరి భవిష్యత్తు అధికారంలో వస్తేనే కానీ ఈ నిరుపేద వర్గాల కండలు అభిస్తుందని ఈ నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు ఒక ఆత్మస్థైర్యం కలిగించబడాలని చెప్పాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అది సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానంతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఏదైతుందో ఆ భగవంతుని ప్రార్థించేది సోనియా గాంధీ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి మన మార్గదర్శకం వహించాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇవాళ 75వ జన్మదినోత్సవ జయంతి కార్యక్రమ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి వారికి తోడు నిలిచినటువంటి ఒక యావత్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.